అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని ఈ రోజు మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం. మరి మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తనైతే అందుకోబోతున్నారు. మీ వృత్తిపరమైన జీవితంలో పవిత్రత తీసుకురావడానికి ఈరోజు మీరు వేప పుల్లతోటి పళ్ళను మీరు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది. అలా చెయ్యనివ్వకండి. ఇది తప్పనిసరిగా మీరు మానాల్సి ఉంటుంది. లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఇతరుల యొక్క సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలుగుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది మీకు కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మరియు ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయనియదు. చిల్లర వ్యాపారస్తులకు టోకు వ్యాపారులకు మంచి రోజు. మీ యొక్క తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏమి పోగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ యొక్క రెవల్యూషన్ కు బాగా దెబ్బ తీయవచ్చు. ఆరోగ్య అభివృద్ధి కొరకు మీరు నలుపు మరియు తెలుపు ముత్యాల వంటి మెడ చుట్టూ ధరించాలి. ముత్యాల యొక్క మాల దండను మెడ చుట్టూ ధరించాల్సి ఉంటుంది. అన్ని పనులు కూడా సానుకూలంగా అయిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది, అందం కూడా మెరుగవుతుంది, సరిపడా సమయం కూడా మీకు దొరుకుతుంది. బ్యాంకు వ్యవహారాలు కూడా మంచిగా సాగిపోతాయి. సంతానానికి చెందిన సమస్య కూడా ఈరోజు తొలగిపోతుంది. ఈరోజు మీరు మీ యొక్క పిల్లలు మీ యొక్క ఆశల మేరకు ఎదిగి వారు మీ యొక్క కలలను నిజం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ప్రియమైన వారికి మీకు మధ్య మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగించేలా ఉంది. ఆఫీసులో ఈరోజు మీదే మీకు కానుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీరు మీ ప్రేయసికి ఉత్సుకత ప్రదర్శన వస్తువులతో మీరు ఈ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. మీ ఆరోగ్యంలో కొంత మెరుగ్గా ఉంటుంది. కెరీర్ పరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ఇతరుల పనులలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. మీ ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. మీ ప్రియమైన వారితో మీ సంబంధం క్షీణించవచ్చు. మీ వైవాహిక జీవితం బాగా ఉండబోతుంది. మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. పిల్లలకు సంబంధించిన ఆందోళనలు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మీరు పరిహారం కొరకు రావి చెట్టు కింద దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఈరోజు ఇలా చేసినట్లయితే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలను కూడా పొందుతారు. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ఏ విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది. పోటీతత్వం మీలో పెరుగుతుంది. ఈరోజు మరి పరిహారంలో శ్రీ శివ చాలీస పఠించాలి. మరియు మీకు అన్ని విషయాలు కూడా పని విషయాలు మంచిగా సాగిపోతుంది. అనేక రంగాలు మంచి ఫలితాలు అయితే పొందుతారు. మీ మనసులో సంతోషకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు అయితే కష్టపడే ఫలితాలను అయితే సాధిస్తారు. లక్కీ సంఖ్య 52. లక్కీ కలర్ అయితే తెలుపు. మరి నేటి పరిహారంలో ఈరోజు హనుమాన్ రక్షా యంత్రం మెడలో ధరించవలసి ఉంటుంది. మరియు ఉదయాన్నే హనుమాన్ చాలీస 11 సార్లు పారాయణం చేయటం వల్ల మీకు శుభం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.